పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. 5 కోట్ల 20 లక్షలకు సంబంధించిన పలు సంక్షేమ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామాల్లో సమస్యలపై ఆరా తీసి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అర్హులైనప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారిని సంక్షేమ పథకాల్లో భాగం చేసేందుకే గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం చేపట్టామని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న రాబోయే కాలంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అమర్నాథరెడ్డి అన్నారు. అది మొంగతనం ఆమె ఇక్కడ మాట్లాడు. అక్కడ డోమ్ పెట్టినాం అది ఏమన్నా రిపేర్ అయితే ఎవరు పట్టించుకోరు. మేమే వేసుకొని మేమే పెట్టించుకొని మేమే రెడీ చేసుకొచ్చి మేమే పెట్టుకోవాలి సార్. మీరు ఒక అసలు ఇక్కడ కనీసం అంటే ఒక 20 ఇంటికి పూర్మాయి గ్రామ సోదరి సోదరి మనులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం, ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాని అభివృద్ధి కార్యక్రమాలు కాని ప్రజలకు వివరించడం, ఇంకా అర్హులైనటువంటి పేదల కార్యక్రమంలో భాగస్వాములు కాకపోతే వారందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని అందించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు గ్రామదర్శిని కార్యక్రమంలో గ్రామ వికాసం కార్యక్రమంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి సరిపోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన ఒక ప్రణాళిక రూపొందించుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ గ్రామాలు తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో ఆ గ్రామ పంచాయతీ చేయాల్సినటువంటి కార్యక్రమాల పైన ఒక ప్రణాళిక మనం రూపొందించుకొని అది ప్రభుత్వం చేత అమలు చేసే విధంగానే ఈ కార్యక్రమం ప్రధానంగా కూడా రూపొందించబడింది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వాల్లో 200 పెన్షన్ ఉంటే ఇప్పుడు దాన్ని 1000కి పెంచడం జరిగింది. వికలాంగులకు 500 ఉంటే ఇప్పుడు దాన్ని 1500కి పెంచడం జరిగింది. ఇది వరకు 4 కేజీల బియ్యం ఉంటే ఇప్పుడు 5 కేజీల బియ్యం ఇస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా నేరుగా 1వ తేదీ పొద్దున్నే అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి మీ వేలు గుర్తులు పెడితేనే ఆ డబ్బు కానీ ఆ బియ్యం కానీ మీకు అందే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. గతంలో పెన్షన్ కానీ కార్డులు కానీ బియ్యం కానీ ఎప్పుడు ఎవరికి ఎట్లిస్తారో మనకు తెలిసేది కాదు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే ఏదైతే మహిళలందరికీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద తోబుట్టువులకు ఇస్తారన్నారో అవన్నీ కూడా మీకు అందించడం జరిగింది ఈ మధ్యనే. అదే కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి 50,000 లోపల ఉండేటువంటి రుణాలన్నీ ఒకే దఫా మాఫీ చేయడం కూడా జరిగింది. చిలకలూరి